ప్రతిష్టాత్మక జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. గెలవడానికి కారణం ఏంటి? అది చేసిన గొప్ప కార్యక్రమాలు కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి, అప్రజాస్వామ్య పద్ధతి, ప్రజాస్వామ్యం లేకుండా చేయడం, ప్రయత్నించడం, ప్రతిపక్ష పార్టీ గౌరవించడం పోవడం, ఒక నియంత్రిత పాలనలో చేయడం, ఇవన్నీ ప్రజలు ఎప్పుడు కానీ అహంభావ వైఖరిని క్షమించరు, అవినీతిని క్షమిస్తారు. ఆ పద్ధతుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ వారి పరిపాలన స్టైల్ అంతా కలిసి జనాన్ని ఒక విధంగా వ్యతిరేకత తీసుకొచ్చిపెట్టింది. ఇప్పుడు బీజేపీ గెలిచింది, దీని ప్రమాదం ఏముండబోద్ది? రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ పనిచేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఈ మున్సిపల్ కార్పొరేషనే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సగం ఉంటుంది. ఇక్కడ గెలిస్తే సగం స్టేట్ బీజేపీ పోయినట్టు లెక్క. వాళ్ళు దిమ్మి పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్, ఎంఐఎం రెండు కలవబోతుంది. రెండు కలవడం ద్వారా బీజేపీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది, దాన్ని మద్దతం తెచ్చుకుంటుంది, చివరికి ఓటు పోలరైజేషన్ తీసుకుంటుంది. పెట్టడం ద్వారా మళ్ళా దుబ్బాక్ ఇన్స్పిరేషన్ ఈ హైదరాబాద్ కార్పొరేషన్ పనిచేసే ప్రమాదం ఉంది. దీనిలో అటువంటి ప్రమాదం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదం వస్తుంది. అంటే దీనికి ఎంత కారణం ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించేటువంటి అప్రజాస్వామ్య వైఖరి, ఎంఎం చేసేటువంటి నియంత్రిత వైఖరి, ఈ ఎంఐఎం టీఆర్ఎస్ రెండు కలిసి చేయడం ద్వారా ప్రజానీకంలో ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టేస్తాయని చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవడానికి జనం ఏకీ చేస్తారు. బీహార్లో ఎన్నికలు జరుగుతారు, మళ్ళీ అక్కడ బీజేపీ అధికారం వచ్చేస్తా ఉంది. దానివల్ల కూడా ఏమొచ్చింది, ఇప్పుడు అక్కడ బీజేపీ ఇక్కడంతా వచ్చిన తర్వాత దేశ స్థాయిలో బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఏర్పడుతుంది, మరి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడుకోవాలన్నా, సామరస్యాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజాస్వామ్య శక్తులంతా కూడా ఏకం కావాల్సిన అవసరం వస్తుంది. విషయం అర్థమైంది. ఇది దుబ్బాక, ఇది తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం పనిచేస్తే బీహారు దేశ రాజకీయాలు పనిచేస్తుంది. దీని ద్వారా దేశ రాజకీయాల్లో లౌకిక శక్తుల యొక్క కలయిక అవసరం అని ఇది తెలియజేస్తానని ఆ ప్రకారం ఆలోచించవలసిన అవసరం ఉంది.